వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం వంకాయ మెత్తాలు రెండు కలిపి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 100 గ్రాములు మెత్తాలు తీసుకున్నాను. ఈ మెత్తాలని ఈ తల ఈ పొట్ట భాగం రెండు మనం తీసేసేయాలి. ఈ మెత్తాలని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా అన్నారంటే మనకి ఈ పొట్ట ఈ తల భాగం విడిపోతుంది. ఇలా విడిపోయి ఈ తోక ఉంటుంది కదా, ఈ తోకను కూడా కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా విడతీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా అన్నీ విడతీసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం వేరు చేసుకొని ఈ చేపల్ని ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక పాత్రలో వేసుకోండి. ఇలా చేసుకున్న వీటిలో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని వీటిని ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నామంటే మనకి పైన ఏమన్నా పుట్టున్నా కానీ చేపల పైన మొత్తం నీట్గా వచ్చేస్తాయి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని ఈ విధంగా అనుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా, ఇలా అనుకున్న తర్వాత ఈ వాటర్ చూడండి ఎలా వచ్చాయి. పైన పొట్టు మనకి చేపల పైన ఏమన్నా ఇసుకున్నా కానీ వచ్చేస్తాయి. ఇలా 2-3 సార్లు ఈ విధంగా అనుకొని వాటర్ పోసి నీట్గా శుభ్రంగా కడుగు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బాండిల్ కానీ లేదైనా ఏదైనా ఒక పాత్ర కానీ తీసుకొని దీంట్లో మనం ఆల్రెడీ ముందు శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చేపలు వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు ఒక ఆనియను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు ఒక టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1/4 కిలో వంకాయలు ఇలా 4 భాగాలుగా కట్ చేసి వేసేసుకోండి. దీంట్లో సాల్ట్ మీ రుచికి సరిపడా నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. పులుసులకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే బాగా కలిసిపోతుంది, మనం ఆయిల్ కూడా వేసాం కదా. ఇలా మొత్తం కలుపుకొని దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 10 నిమిషాలు వాటర్లో ఈ విధంగా నానపెట్టండి. నానపెట్టి దీన్ని బాగా పిసికి ఈ వాటర్ మొత్తం పోసుకోవాలి. ఈ పిప్పి తీసేసి ఈ పులుసు వరకు పోసుకోండి, సరిపోతుంది. ఈ పులుసు అంతా పోసుకున్న తర్వాత చింతపండు పులుసు దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఈ బాండిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకున్నారంటే మనకి పులుసు కొంచెం చిక్కబడిన దాకా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి పులుసు బాగా చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు ఇంకా కొంచెం పులుసు ఎక్కువ కావాలి అంటే పులుసు ఉండేటట్లయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం.